కుమకుమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను ఢోక్లా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము సో గైజ్ నేనైతే ఎంటీఆర్ డోక్లా మిక్స్ని యూస్ చేస్తున్నాను ఇందులో టోటల్గా వన్ కప్ ఆఫ్ డోక్లా మిక్స్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా దీన్ని మిక్స్ చేసుకుందాము ఈ కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కేక్ ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకుందాము ఇప్పుడు ఈ కేక్ లోకి ఈ బ్యాటరీని యాడ్ చేసుకుని ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ఈ కేక్ ని టాప్ చేసుకుని ఒక ప్యాన్లోకి స్టాండ్ని ప్లేస్ చేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోకి కేక్ ప్లేస్ చేసుకుందాము ఇప్పుడు దీనిపై నుండి ఒక లిట్ని పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు డోక్లాని కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూపించే విధంగా నైఫ్ తోయి డోక్లా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము నైఫ్ క్లీన్గా వచ్చింది అంటే మన డో క్లాక్ కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డోక్లాని చలార్చుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆవాలు జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మినప్పప్పును యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుని ఇందులోకి కరివేపాకు టూ టు త్రీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వీటన్నిటినీ ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మన డోకులా అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా డోకులాని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకుందాము విధంగా డోక్లాని పీసెస్గా కట్ చేసుకుని దీనిపై నుండి తాలింపును యాడ్ చేసుకోవాలి అంటే మన టేస్టీ అండ్ డెలిషియస్ డోక్లా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ డోక్లా రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ బాయ్స్